సార్ ఇక్కడ గన్నవరంలో ఏర్లగడ్డ వెంకట్రావు గారిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కదా టీడీపీ వాళ్ళు ఆ ఎఫెక్ట్ వల్ల నేను వంశీ గారి మీద ఏమన్నా చూపించబోతుందంటారా ఎలాంటి ప్రభావం చూ చూపించబడదండి ఎందుకంటే యర్లగడ్డ వెంకట్రావు గారు వచ్చే వరకు కూడా టీడీపీ సీట్ నాకు ఇవ్వండి కన్నారో అసెంబ్లీ అని అడిగిన నాయకుడు లేదు టీడీపీలో ఎవరన్నా ఎన్ఆర్ఎలు వస్తారనో అది ఇది అని ఎదురు చూశాడు చంద్రబాబు గారు ఎన్ఆర్ఐలు వస్తే పార్టీ ఫండ్ ఇస్తారు ఖర్చు పెడతారని ఆశపడ్డాడు అది జరగలేదు ఆఖరికి ఏ ఏ ఏ మొగుడు లేక అక్క మొగుడే కదా అన్నట్టు ఏర్లగడ్ వెంకట్రా గారు ఆవేశంగా ఉన్నారు కాబట్టి ఆయనకు చెప్పారు దానివల్ల వంశీ గారు డాక్టర్ వలమనే వంశీ గారి మీద ఎలాంటి ప్రభావం పడదు ఎందుకంటే గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు వంశీ గారు టీడీపీ తరపున పోటీ చేశారు ఇప్పుడు ఏమవుతుందంటే ఏర్లగడ్ వెంకట్రావు గారు ఏముంటుందంటే నేను వైసీపీ తరపు చేసా కాబట్టి వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ నాతో పాటు వచ్చేసేస్తారు వంశీతో పాటు టీడీపీ వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో వచ్చారు కదా అట్లాగే నాతో పాటు కూడా వీళ్ళు వస్తారని చెప్పి ఆశపడ్డాడు అది జరగల వెరీ రేర్ ఒకే ఒక పది మంది కూడా లేరు ఆయనతో పాటు నాయకులుగా చెప్పాలంటే ఆయన ఏర్లగా ఏర్లగడ్ వెంకట్రావు గారు ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఆయన అంతకుముందు వంశీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు నుంచి కూడా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చాలా తల్లిదండ్రుల పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్లస్ ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా టీడీపీకి ఇక్కడ ఎన్నారం నియోజకవర్గంలో ఆఫీస్ పెట్టాడు ట్రస్ట్ ఆఫీసు ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడే చేశారు తర్వాత అప్పటి నుంచి ఆయన ప్రజాసేవలు నిమగ్నమై ఉన్నాడు ఇంకో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ రోజున వాళ్ళ డాక్టర్ వంశీ వంశీమోహన్ గారికి పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా సంక్షేమ పథకాల వాళ్ళ ద్వారా వచ్చే ఓట్లు వస్తాయి దాంట్లో నాయకుటృత్ ఎవరు ఆపలేరు కానీ వంశీ గారికి వ్యక్తిగతంగా ఎందుకంటే ఈయన జలదాత ఆరోగ్యదాత వంశీ గారి పర్సనల్గా జలదాత అంటే ఎట్లాగంటే ఇవాళ రోజున పట్టిసీమ కాలువ కానీ చుట్టుపక్కల కాలువలు కానీ ఎక్కడైనా బోర్లు ఫెయిల్ అయినా రైతులకి ఏదైనా వెళ్ళి అడగనోడు పాపా పాపం తప్ప అరగినోళ్ళందరికీ బో మోటార్లు ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి మోటార్లు స్వయంగా కొని చేసి ఎలక్ట్రిషియన్ పెట్టి బిగించి ఇచ్చాడు ఇలా రోజున కొన్ని వందల మంది రైతులకి బోర్లు వేపించడం జరిగింది అట్లాగే మోటార్లు ఇవ్వడం జరిగింది అట్లాగే ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాటర్ కావాలంటే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తాడు ఆ విధంగా జలదాత అయ్యాడు ఆరోగ్యదాత షా షామును వెళ్ళి ఇప్పుడు వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు మా అమ్మగారికి హెల్త్ బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను ఇట్లా సంగతి అంటే సరే అని చెప్పి ఇండిట్లో పదివేలు ఐదు వేలు ఇచ్చి ముందు తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ డాక్టర్ నాతో మాట్లాడిస్తూ మాట్లాడించినాక దాని బట్టి ట్రీట్మెంట్ పెట్టి ఎంత అవుతుందో గవర్నమెంట్ నుంచి ఏమైనా రాగాలదో ఆరోగ్యశ్రీ ఉందా లేదా చూస్తాను ఆరోగ్యశ్రీ లేకపోతే గారే ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆ డబ్బంతా అట్లా ఆరోగ్యంగా ఎంతోమందికి ఎంతోమందికి రోజు ఇప్పుడు నిన్న కూడా ఆయన ఊళ్ళో లేకపోయినా కూడా వెళ్ళి అడిగితే అలా ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి చెప్తే రాజా వాళ్ళు అప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అమౌంట్ అందచేయటం జరిగింది ఆ విధంగా ఆరోగ్యపరంగా కూడా వ్యక్తిగతంగా ఆదుకునేవాడు కాబట్టి ఆరోగ్యదాత అంటున్నాం విద్యాదాత దాత అంటే వీకేర్ కాలేజీ అదివరకు ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉండేది విద్యార్థులు చుట్టుపక్కల ఓన్ల నుంచి ఇక్కడ గండారం వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాకి రవాణా సౌకర్యం లేక నడిచి వెళ్ళటం సైకిల్ మీద వెళ్తే ఇబ్బందిగా ఉంటే ఈయన ప్రత్యేకంగా ఒక కొని ఉచితంగా కాలేజీ విద్యార్థులందరికీ బస్సులో ప్రయాణం ఏర్పాటు చేశారు కాలేజీకి అట్లాగే విద్యార్థులు అనేక మంది ఇక ఏకే కాలేజీలోనే చదువు లేకపోతే ఇక బయట కాలేజ్ చదువు సీఏ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ తక్కువ వచ్చిన డబ్బులు ఫీజులు కడతా లేని వాళ్ళు కానీ డిఫామ్ సీస్ అమ్మాయి కూడా మళ్ళీ ఇచ్చారు అట్లా చదువుకునే విద్యార్థులకి వాళ్ళందరికీ బస్సు బస్సులే కానీ లేకపోతే ఫీజులు కానీ ఏదైనా ఆర్థికంగా ఆదుకుని విద్యాదానం చేస్తున్నారు అందువల్ల ఆయన విద్యాదాత ఆరోగ్యదాత జలదాత అన్ని దాత దాతృత్వం కలిగినటువంటి వల్లభీ వంశీని వ్యాపారవేత్త అయినటువంటి ఒక ఒక ఏరే ప్రాంతం నుంచి వచ్చారు యేరలగడ్డి వెంకటరవిజ నాన్ లోకల్ డాక్టర్ వల్ల వంశీ ఈజ్ లోకల్ లోకల్గా మనకు అవైలబిలిటీ ఉండి మనకి మన కళ్ళద్ర పుట్టి పెరిగిన వల్ల వంశీకి ఓటేస్తామా ఎక్కడో అమెరికాలో ఉండి వచ్చి అంతకుముందు ఓటు చేసి ఓడిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏ పార్టీ అయితే నాకేంటి నేను ఎమ్మెల్యేకి గలవడైనా నా జీవితాశయం ఎన్ని కోట్లు ఖర్చు అయినా పెట్టుకునేది అనే వ్యక్తికి ఓటేస్తారా సేవా దృక్పథం ఉన్న వంశీని కాదని లోకల్గా ఉన్నటువంటి లోకల్ మన లోకల్ క్యాండిడేట్ మన మాస్టర్ అబ్బాయి నాన్నలు ఇద్దరు టీచర్లు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన టీచర్లు సర్వీస్ అంతా టీచర్స్గా చేశారు గవర్నమెంట్ టీచర్స్గా వంశీహర్ తల్లిదండ్రులు ఈ యర్లగడ్డి వెంకట్రావు ఎవరో ఏంటి ఏం తెలుసు ఇజ్ నాన్ లోకల్ లోకల్ క్యాండిడేట్ గారిని కాదని నాన్ లోకల్ ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఏర్లగడ్డి వెంకట్రావుకు ఓట్ వేయడం అనేది ఏ పార్టీ అన్నా కానీ జరగదు అంటే రేవంత్ రెడ్డి టీడీపీకి మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నాడు కాబట్టి అంటే వాళ్ళతో మంచిగా నడుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు అది గుర్తుంచుకొని ఏదైనా చేయను వల్ల వంశీ అనేసి టీడీపీ వాళ్ళు ట్వీట్ చేశారు కదా ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా టీడీపీతో ఉన్నందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది కదా ముఖ్యమంత్రి అయ్యాడు అది గుర్తుపెట్టి కొంచెం వేది చేసినా కానీ అనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా టీడీపీకి టీడీపీ నుంచి ఎప్పుడొచ్చేసాడు సార్ ఆయన టీడీపీ నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు దాంట్లో ఇప్పుడు ఇప్పుడు అదే కొడంగల్లో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎంకరేజ్ చేయడంతో మళ్ళీ మల్కాజ్గిరిలో ఇచ్చారు మల్లకాజ్గిరిలో ఎంపీగా గెలిచాడు చేశాడు ఆ తర్వాత ఇప్పుడు మొన్న మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు అది టీడీపీ పాత్ర ఏముంది అక్కడ టీడీపీకి నో వేర్ టీడీపీ నుంచి ఎప్పుడో వచ్చేసాడు ఆయన బయటికి దాదాపు వచ్చేసి కూడా పదిహేను సంవత్సరాలు అయింది ఇంకా టీడీపీని రేవంత్ రెడ్డి మా నేను ఇన్నా చెప్పే కదా గేదా ఎక్కడ పొలితే మనకు ఎందుకు మన దొడ్లో ఈయనింది దూడమందేరా కట్టేరన్న సామెతలా ఉంటుంది టీడీపీ నాయకుల పరిస్థితి అర్థం కాలేదండి ఇప్పుడు ఎక్కడ పొలితే ఏముంది గేదా ఏ దున్న ఏ దున్నతో ఏమిటో ఏమైందిరా మనకి మన దొడ్లో ఈయనింది కాబట్టి దూడమందే తల్లి మనదే అన్నాడంట ఒక రైతు అట్లాగే ఇప్పుడు ఆ రోజున అలా ఒకప్పుడు టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి బలాలు తెలుసుకుని సంకలు గుద్దుకుంటే నవ్వుతుంది తప్ప ఏం చేయలే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈసారి రానున్న ఎన్నికల్లో గన్నవరంలో ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి గన్నవరంలో డెఫినెట్గా డాక్టర్ వల్లభాయి నరసింహోహన్ గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం సజ్జం దాంట్లో నో డౌట్ అటాలి ఎంతమంది అమెరికా వాళ్ళు వచ్చినా రష్యా వాళ్ళు వచ్చినా ఇక్కడ ఒడిసేది ఏం లేదు ఇక్కడ లోకల్గా మన కళ్యాణ పెరిగిన మన మాస్టర్ అబ్బాయిని కాదని చెప్పేసి ఇంకోటి ఓటేయరు